భారత కాంగ్రెస్ పార్టీ సూర్యపేట నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు తధ్యమని అంతేకాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ నలగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారని విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమోజాద్ అలీ, చివెంల మండల అధ్యక్షులు వీరన్న, భాస్కర్, దరవత్, రవి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎన్రోల్మెంట్ జరుగుతుంది. పార్టీ పరంగా 100,000 ఓట్లు ఎన్రోల్మెంట్ అయిపోయింది అన్ని 3 జిల్లాల్లో. ఇవాళ ద్వారా నాకు సమాచారం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విద్యను ఇచ్చింది, ఉద్యోగాలను ఇచ్చింది, మరియు రిజర్వేషన్ పెంచింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మాటలు నమ్మి మోసపోయి పోయిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పల్లె రాజేశ్వర రెడ్డిని గెలిపించడం జరిగింది. టీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయవద్దంటే ఆయన గెలిచిన తర్వాత గ్రాడ్యుయేట్ సమస్యల మీద మాట్లాడలేదు, కానీ ఆయన స్వార్థ ప్రయోజనాల గురించి, ఆయన విద్య ఇన్స్టిట్యూషన్ పెంచుకోవడానికి, మరి ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకోవడానికి ఆయన తోడ్పడింది తప్ప వేరేది కాదు. ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నిరుద్యోగ వృత్తి 3,116 రూపాయలు ఇస్తామన్న ముఖ్యమంత్రి, గ్రాడ్యుయేట్లను ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్న ముఖ్యమంత్రి, మాటలకే పరిమితమైంది ఈ 6 సంవత్సరాలలో ప్రభుత్వం, ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎక్కడ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఉండకుండా ఆ రోజు ఎన్నికల్లో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఎక్కడ పోయింది వాళ్ళకి? ఆ రోజులలో దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పిన ముఖ్యమంత్రి ఎక్కడ పోయింది? దళితులకు 3 ఎకరాల భూమి అన్న ముఖ్యమంత్రి ఎక్కడ పోయింది? గిరిజనులకు 6 నుంచి 12% అని ఆ ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు? గిరిజనులకు 3 ఎకరాల భూమి అన్న ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు? మైనారిటీలకు 4 నుంచి 12% ఇస్తానన్న ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు? నిరుద్యోగ వృత్తి 3,016 రూపాయలు ఇస్తానన్న ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఒక కార్యకర్తలు, ఎమ్మెల్యేలు మళ్ళా మోసం చేయడానికి, గ్రాడ్యుయేట్లకు మోసం చేయడానికి ఎన్రోల్మెంట్ కార్యక్రమాలు, ఉద్యోగ ఎన్రోల్మెంట్ చేపించడానికి పోటా పోటీ పడి గ్రాడ్యుయేట్ల ఇంటికి తిరిగి సర్టిఫికెట్లు తీసుకొని మేము బ్రహ్మాండంగా ఇది చేస్తున్నామంటున్నారు, కానీ గ్రాడ్యుయేట్లకు ఎన్రోల్మెంట్ జరిగిన తర్వాత ఎవరికి ఓటేయాలన్నో వారికి బాగా తెలుసు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు నేను ఏమంటున్నా అంటే, మీరు ఎన్రోల్మెంట్లో పడే పోటీ గ్రాడ్యుయేట్ సమస్యల మీద ఎందుకు పోటీ పడరు? ప్రతి ఇంటికన్నా ఒక ఉద్యోగం ముఖ్యమంత్రికి ఎందుకు మాట్లాడరు? ఇవాళ ఉద్యోగాలు అయితే మాకు రాలేదు, కానీ ఆ కుటుంబానికి ఉద్యోగం వచ్చింది. మొన్ననే 5 మంది ఫిలప్ అయిపోయారు. తండ్రికి ఉద్యోగం వచ్చింది, ముఖ్యమంత్రి అయిండు. కొడుకుకు ఉద్యోగం అయింది, మున్సిపల్ మంత్రి అయిండు. అల్లుంకి ఉద్యోగం అయింది, రూపాల మంత్రి అంటే ఫైనాన్స్ మినిస్టర్ అయిండు. తర్వాత సడకుని కొడుకుకు రాజ్యసభ మెంబర్ ఉద్యోగం వచ్చింది. తర్వాత ఇప్పుడు బిటెక్ మొన్ననే ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది. మళ్ళా ఇప్పుడు ఈ 2 నియోజకవర్గాలు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఓడిపోతారని ఓటర్లను మళ్ళా మోసం చేసి
నోట్ల తోటి ఓట్లు గొంతుకుంటారని ఈ పల్లె రాజేశ్వర్ రెడ్డి ఎవరైతే పోయినసారి గెలిచిన క్యాండిడేట్ గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగితే గ్రాడ్యుయేట్ల తరపున కౌన్సిల్లో పోయి మాట్లాడేది గ్రాడ్యుయేట్ సమస్య ఒకటన్న మాట్లాడిందా గ్రాడ్యుయేట్ గురించి ఒకటన్న మాట్లాడిందా ఉద్యోగాల గురించి ఏమన్నా మాట్లాడిందా విద్యార్థుల గురించి ఫీజ్ రీఎంబర్స్మెంట్ మాట్లాడిందా రిజర్వేషన్ల మీద మాట్లాడిందా కానీ ఒకటే ఒక మాట్లాడని గులాంగిరి దేశీ యూనివర్సిటీ తీసుకుండు అన్నా ప్రశ్నించే కాంగ్రెస్ అభ్యర్థి కావాలన్నా ప్రశ్నించే గొంతు కాంగ్రెస్ అభ్యర్థి కావాలన్నా ఒకసారి ఓటర్ మార్చేందుకు విజ్ఞప్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దుబ్బాకలో కానివ్వండి ఇవాళ ఈ రెండు నియోజకవర్గాలలో కానివ్వండి రేపు హైదరాబాద్ కార్పొరేషన్ కానివ్వండి ఖమ్మం వరంగల్ కార్పొరేషన్లో కానివ్వండి గట్టిగా పోరాడతాం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకువస్తాం ఇవాళ ప్రజలకు అర్థమైంది ఈ 6 సంవత్సరాల పరిపాలనలో ఈయన మోసకారి మోసపూరిత మాటలు అని అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు ఇప్పుడు ప్రజలు కళ్ళు తెరుస్తున్నారు 2000 పింఛన్ ఇచ్చిన 5000 రూపాయలు నేను రైతు బంధు ఇస్తున్నా అంటున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పింఛన్ 75 పైసలు ఉండే 75 రూపాయలు గుడ్డు 75 పైసలు ఉండే తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి 200 రూపాయలు చేసిండు 200 రూపాయలు చేసి అవ్వకు అమ్మకు తాతకు ఒక ఇంట్లో 2-3 పింఛన్లు ఇచ్చిండు ఆ రోజు గుడ్డు 1 రూపాయి ఉండే ఇవాళ 2000 రూపాయలు ఇస్తుండు గుడ్డు ధర 7 రూపాయలు ఉంది 7 రూపాయలు కరోనా వచ్చిన తర్వాత డాక్టర్లు రోజు 2 గుడ్లు తినమంటే 7 x 30 ఎంత అయింది అట్లా రోజు 14 రూపాయల ఇంటూ తప్పున 30 ఎంత అయింది దాదాపు 14 అంటే 300 ప్లస్ ఈ 4 దాదాపు 700 రూపాయల వరకు పోతుంది మళ్ళీ 5000 నేను 6 నెలలకు పింఛన్ రైతు బంధు స్కీమ్ ఇస్తున్నా అంటాడు నేనేమంటున్నా అంటే ఆ రోజు థమ్స్అప్ కొట్టరు నేను మా వీరన్న ఇద్దరం అన్నదమ్ములము తాగుతాం సాయంత్రం కాగానే థమ్స్అప్ కొట్టరు తాగుతాం అది 50 రూపాయలు ఉండే పోయినసారి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో ఇప్పుడు 150 రూపాయలు అయింది 150 రూపాయలు ఇద్దరు అన్నదమ్ములది రోజు 100 రూపాయలు ఎక్కువ పోతుంది ప్రభుత్వం ఖజానాలో అంటే ఇద్దరిది 6000 రూపాయలు 30 రోజులకు పోతుంది మళ్ళీ పండుగ అయితే ఇంకో హాఫ్ క్వార్టర్ ఎక్కువ తాగుతాం పండుగలు బావాలు ఎవరన్నా వస్తే 6000 రూపాయలు ఇంటూ 6 నెలలు 36000 రూపాయలు పింఛన్ ఇచ్చేది 6 x 2000 రూపాయలు 12000 ఇచ్చేయండి 5000 రైతు బంధు స్కీమ్ తీస్తే 12 + 5 = 17 36000లో 17000 తీస్తే మిగిలింది ఎంత మా 9 తీసుకొని 19000 రూపాయలు తీసుకొని 5000 రైతు బంధు ఇచ్చినా 2000 రూపాయలు ఇది ఇచ్చినా అని నువ్వు చెప్తున్నావు ప్రజలు గ్రహిస్తురు కాంగ్రెస్ పార్టీ ప్రతి జాగలో ఈ విషయానికి మేము బయట పెడుతున్నాం ఇవాళ ఉద్యోగం కావాలంటే నోటిఫికేషన్ రావాలంటే పబ్లిక్ సెక్టారు ప్రైవేట్ కాకుండా ఉండాలంటే బిహెచ్ఎల్ మిదాని డిఫెన్స్ అటువంటి ఫ్యాక్టరీలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ భృతి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రతి ఊర్లో ఒక ఇంద్రమ్మ ఇల్లు ఉంది ఇంద్రమ్మ లేని ఊరు నాకు చూపెట్టండి డబుల్ బెడ్రూమ్ లేని ఊర్లు నేను లక్షలలో చూపెడతాను వీళ్ళలో ఇవాళ మాటలకే పరిమితమైంది నేను ఏమంటుందా అంటే ముఖ్యమంత్రి గారికి ఏమంటుందా అంటే రాజీవ్ గాంధీ 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల ఓటు హక్కు ఇచ్చిండా లేదా ఇచ్చిండు నేను నీ దగ్గర మంత్రులు 12 గంటల చర్చ సుదీర్ఘమైన చర్చ ఎందులో క్యాబినెట్లో
ఏం చర్చ జరుగుతుంది నాకు తెలియదు. ఆ 14 సంవత్సరాల దగ్గర ఉండి చూసినా కదా ముఖ్యమంత్రి వావా అంటే మీరు ఓ హవా అనాలేదు. తర్వాత ఏం హవా ఉండదు. నేనేమంటున్నా అంటే ఇది రాజరిక పరిపాలన, ఇది ప్రజాస్వామ్యం కాదు. మా తాత ముత్తాతలు రాజులు రాజకీయాలు అది చెప్పేటోళ్ళు. ఆ దొర ఇట్లా ఉంటుండే ఇట్లా ఉంటుండే అని. ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడుంది? లేనే లేదు. 5 మందికి ఉద్యోగాలు వచ్చేసినాయి. ఇంకో నా మనుమడు ఉన్నాడు, రాజీవ్ గాంధీ 1921 నుంచి 18 సంవత్సరాలు చేసాడు. 18 సంవత్సరాల గిట్ట వెల్ఫర్ ఉండాలి, వాళ్ళ గిట్ట కోరికలు ఉంటాయి. కేఎఫ్సి చికెన్ తినడానికి తాతకు పైసలు అడుగుతాడు, ఐస్ క్రీమ్ తినడానికి తాతకు పైసలు అడుగుతారు, తర్వాత బర్గర్ తినడానికి తాతలకు నాయన పైసలు అడుగుతారు. 18 సంవత్సరాల లోపు ఒక మంత్రిని డిక్లేర్ చేస్తున్నారంటే 6 మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. అభివృద్ధి ఎవరిని నువ్వు వ్యతిరేకిస్తారు? నీ దగ్గర ఎమ్మెల్యేలు అటెండర్లు మంత్రులు గుమస్తారు. నువ్వు బెల్లు పడితే బిల్లు పాస్ అయిపోతుంది. ఇంకో చట్టం తీసుకురా ప్రపంచంలో ఎక్కడ 18 సంవత్సరాల లోపు ఉన్నోళ్లకు వారి గురించి ఏం ఆలోచన చేయనోళ్ళకు నేను ఆలోచిస్తున్నా ప్రపంచ రికార్డ్ని నేను 18 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళకి ఒక మంత్రి పదవి ఇచ్చేస్తున్నా అంటే నీకు వ్యతిరేకించటం లేవు. నీకు ఎవరు చెప్తారు? ఎవరి మాట వింటావు? నీది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, జనాలు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఇందులో ప్రజాస్వామ్యం ఉంటుంది. ఇందులో మేము తన్నుకున్నా గుద్దుకున్నా మేము అందరం ఒకటే అవుతాం. కానీ నీ దగ్గర ఎవరికి మాట్లాడే అర్హత ఉండదు, ప్రశ్నించే గొంతు ఉండదు. నేను గ్రాడ్యుయేట్ మిత్రులకు ఒకటే చెప్తున్నా, రేపు కాంగ్రెస్ పార్టీ నల్గొండ ఖమ్మం వరంగల్ నుంచి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ 3 జిల్లాలలో 34 నియోజకవర్గాలలో 5 పార్లమెంట్లలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాత్రి పగలు కష్టపడి ఎన్రోల్మెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రేపు ఓట్లను పోల్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేపు ప్రశ్నించే గొంతును కౌన్సిల్కి పంపిస్తారు. గులాంగిరి చేసే గొంతును ఇక్కడనే తొక్కేస్తారని చెప్పి పత్రికా మిత్రుల ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను.